సెన్సువాలిటీ అనేది ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య చాలా అవసరం అండి. ఎవరికైతే సెన్సువాలిటీకి సంబంధించిన గొప్పతనం తెలుస్తుందో వాళ్ళ ప్రేమ చక్కగా పరిమళిస్తుంది, అలాగే దాంపత్య జీవితం మధురాతి మధురంగా మారుతుంది. ప్రతి వాళ్ళు తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకుంటారు, సంతోషం చేసుకోవాలనుకుంటారు, చాలా బాగుంటుంది. ఆ సెన్సువాలిటీ అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళ జీవితాన్ని యాంత్రికంగా మార్చుకుంటారు. వాడు ముఖ్యంగా సెన్సువాలిటీ అనేది ప్రేమికుల మధ్య అవసరం, దంపతుల మధ్య అవసరం. అసలు మనకు తెలుసు కదండి, ఒక అమ్మాయి చక్కగా శృంగారించుకుని శృంగారంగా నడుచెళ్తుంటే ఎంత బుద్ధన్నా ఆ కళ్ళు అటే వెళ్ళిపోతాయి కదా. ఎందుకు వెళ్ళిపోయింది? అమ్మాయి పిలవలేదు, పలకరించలేదు, ఏమల్ల అలా నడుచుకుంటుంది. అంటే సెన్సువాలిటీలో ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ని అది మేల్కొల్పుతుంది. ఈ రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కడ ఉంటాయి? మన మెదడులో ఉంటాయి, హైపోథాలమస్లో ఉంటుంది. అవి సెక్స్ సెంటర్స్ అన్నమాట. దానికి ముఖ్యంగా 5 senses వాటిని కాస్త మేల్కొతాయి. ముఖ్యంగా మాత్రం మన చెవులు, మన కళ్ళు, మన ముక్కులు, అలాగే చర్మం కూడా చక్కగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఓ అమ్మాయి వాల జాడు వేసుకుని ఓ తెల్లచీర కట్టుకుని తన వదిలేన కురుల్లో మల్లెలను తురుముక్కుంది అనుకోండి, అలా ఉంటే ఏమైపోతుంది? మూడు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏం చేయాలి అక్కడ? అమ్మాయి టచ్ చేయలేదు, ముద్దు పెట్టుకోలేదు, ఏమీ లేదు. చివరికి క్రీగంటి చూపు అలా చూసిననుకోండి, అబ్బాయి డౌన్ అంతే కదా. అలాగే ఒక అబ్బాయి ఉంటాడు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, టీవీగా నడుస్తుంటాడు, మరి అతను నడక చూస్తుంటే, అతని టీవీ చూస్తుంటే అమ్మాయికి మతిపోతుంది, క్రీక్వీడ్లా ఉన్నాడు, ఎలా ఉన్నాడు బా, ఏమి ఇది, ఎలా ఉంది, ఎంత చక్కగా డ్రెస్ అప్ అయ్యాడు, ఆ షూ చూడండి ఎంత మెరిసిపోతుందో, ఆ టై చూడండి ఎలా ఉందో, నడుకు బెల్ట్ చూడండి ఎంత ఉందో, ఆ మనిషి అసలు ఎంత అంతా కాదు, సో అట్రాక్టివ్ అని ఒక అమ్మాయి మురిసిపోతుంది, గ్రీకు వీరుడు అనుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది అంతా? వీటన్నిటిని ఏమంటారు? సెన్సువాలిటీ అంటారు. అంటే ఆ మనస్సుల్ని రొమాంటిక్గా ప్రేరేపించడం అది చాలా అవసరం. ఒక ప్రేమికుల మధ్య, ఒక దంపతుల మధ్య చాలా కాదు. తన భార్య చక్కగా ముస్తాబై ఎదురుగాంచుని చిన్న చిరునవ్వు చిన్నకోండి, ఈయన గారికి ఏమైపోవాలి? అబ్బో, వెంటనే లేచెళ్ళి హక్ చేసేసుకోవాలను, కిస్ చేసేయాలను అనిపిస్తుంది. అనిపిస్తున్నా లేదా? ఎందుకు అనిపించింది? సెన్సువాలిటీ. ఆ రంగం మనసులో ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని ప్రేరేపించేటి పరిస్థితుల్ని సెన్సువాలిటీ అంటారు. ఆ మనిషి అలా ఉద్రేకాన్ని, ఉత్సాహాన్ని నింపే వ్యక్తుల్ని సెన్సువల్ అంటారు. సెన్సువల్ మనం మామూలుగా అంటారు, సెక్సీ అంటారు, సెక్సీగా ఉంది అంటారు. సెక్సీగా అదే విషయం, ముందు మనసుని ఒక రకాన్ని ఒక చిన్న ఊపు ఊపడం. అంతవరకు ఏదో ఉన్న మనిషి కూడా, ఒక మనిషి చాలా దీక్షగా పనిచేస్తుంటాడు, ఒక ఆఫీసర్ పనిచేస్తాడు, ఒక అమ్మాయి రైమంటే వెళ్ళిపోయింది అనుకోండి, ఒక గాలిలాగా, ఎంత దీక్షగా ఉన్నవాడు కూడా ఆఫీసులో అమ్మాయి అలా వెళ్ళిపోతూ ఉంటే ఆమె చీర కొంగు ఆ పమిట అలా గాలి విసిరినుకోండి అంటాడు. ఎందుకన్నాడు? ఏమనిపించింది? ఆ కొంగు కూడా తగలలేదే. అంటే ఆ నడక, ఆ వేషధారణ, ఆ చీర కట్టు ఆమె ఇదంతా కూడా మనిషిని అబ్బాయిని రాజేసింది. అలాగే అబ్బాయి అబ్బాయిలు కూడా అలాగే, వాడు చక్కటి చిరునవ్వు నవ్వాడు అనుకోండి, చిన్న నవ్వు
ఎంత ఆహాహాన్ని విరగబడిన అసలు స్మైల్ అని పరిస్థితులు మనసులో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది, ఉద్రేగం వస్తుంది, ఉద్వేగం వస్తుంది. ఆ రోజంతా మనసు ఎటో వెళ్ళిపోతుంది, యాంగ్జైటీ పోతుంది, డిప్రెషన్ పోతుంది, డల్నెస్ పోతుంది, అన్నీ బాగుంటాయి. అంటే ప్రేమికుల మధ్య కానివ్వండి లేదా ఇష్టపడే వాళ్ళ మధ్య కానివ్వండి, ఆ కనెక్టివిటీ, కనెక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సెన్షువాలిటీ, సెన్షువల్ బిహేవియర్ దాని ద్వారా వస్తుంది. అంచేత ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య ఆ సెన్షువాలిటీ అనేది కావాలి. క్రీగంటి చూపు, శృంగారమైనటువంటి నడక, సింగారం చేయించుకున్నట్టు చేసే శృంగారించుకున్నది ఒక మనిషిని పరుగు ఏదో ఆడుగా ఉండకూడదు, ఏం సరే చక్కగా ఉండాలి. అంతేగాని సెక్సీగా కనబడాలని బట్టలు ఊడ తీసుకుని లేదా ఏదో అన్ని పెట్టుకుని కాదు, ఆ చూడగానే మనిషిలో ఒక రకమైన పులకింత కావాలి, అది కావాలి. అంటే దంపతుల్లో ఆ దంపతి చక్కగా జీవితంలో అలాగే ఒక అమ్మాయి ఉంది చక్కగా జరుగుతుంది, ఇక రెండు వెంట్రుకలు ఇలా వెంట్రుకలు ముందుకు లాగేస్తుంది. ఒక అబ్బాయి ఉంటాడు వాడు ఇలా పడేసుకుంటాడు, ఇక ముందుకు పడేసుకుంటాడు. ఆ రెండు మూడు వెంట్రుకలు ఇక్కడ మనిషిని ఎలా ఉత్సాహపరుస్తాయంటే ఇంత దగ్గర ఎలా మనిషిని ఎలా మూడు తిప్పిస్తాయో తెలియదు. అక్కడ సెక్స్ మూడు అంటే సెక్స్ సంబంధం లేదు, కనెక్ట్ అవ్వడం ముఖ్యంగా. సెన్షువాలిటీలో మనసు ప్రేమపూర్వకంగా ఉత్సాహంగా అక్కడ కనెక్ట్ అవ్వడం అన్నమాట. ఆ కనెక్ట్ అవ్వడం అనేది తెలియాలి, ప్రతి ఒక్కరు తెలియాలి. అంతేగాని గట్టిగా హక్ చేసుకుని, గట్టిగా నొక్కేసేసి, గట్టిగా బాటేసుకుని, గట్టిగా చేసే అదే అనుకునేది కాదు, అది తర్వాత విషయం, వేరే విషయం, ఆ వేరే విషయాలు. కానీ ఈ సెన్షువాలిటీ, సెన్షువల్ బిహేవియర్, సెన్షువల్ డ్రెస్అప్, ఆ సెన్షువల్ టాక్, సెన్షువల్ లాఫ్, ఇవి కావాలి. ఇది అదే అవన్నీ ఏం చేస్తాయి మనకి, ఏం చేస్తాయండి, శరీరంలో హార్మోన్స్ ఉన్నాయి, సెక్స్ హార్మోన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే సెన్షువల్ బిహేవియర్ కనబడుతుందో అక్కడ వాళ్ళు అండి ఆ సెక్స్ హార్మోన్స్, ముఖ్యంగా సెక్స్ హార్మోన్స్ మగవాళ్ళు అయితే టెస్టోస్టెరోన్, ఆడవాళ్ళతో ఈస్ట్రోజన్, ఓకే అవి వాళ్ళు మూడ్ నిలబెట్ చేస్తాయి. తర్వాత ఏముంది, డోపమిన్ ఉంది, తర్వాత సెరటోనిన్ ఉంది, ఆక్సిటోసిన్ ఉంది, ఎండార్ఫిన్స్, ఇవన్నీ కూడా బ్రెయిన్లో హైపోథాలమస్ సెంటర్లో ఉంటాయి. ఎప్పుడైతే మన కళ్ళు, కళ్ళ జిహేలం అంటాయో, కళ్ళల్లో ఒక మెరుపు వస్తుందో, ఒక మెరుపు అలా కనబడుతుందో, క్షణాల్లో ఇవి అక్కడ ఆ సెక్రెషన్ వస్తాయి. ఓ ఎంత సెక్రెట్ అయిపోతాయి, ఎంత అంతగా చాలంతే మూడు అలా ఎలివేటివ్. అంటే మనిషిలో ఉన్న యాంగ్జైటీ తగ్గాలన్నా, డల్నెస్ తగ్గాలన్నా, డిప్రెషన్ తగ్గాలన్నా, దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య సెన్షువల్గా ఆ బిహేవియర్ ఉండాలి, ఆ కనెక్టివిటీ ఉండాలి, ఆ రంగా జీవితాన్ని. అంటే ఇంకో పని లేదని కాదు, మామూలుగా పని చేసుకోండి, ఇంట్లో పని మామూలు చేసుకోండి, ఆఫీస్ పని మళ్ళీ చేసుకోండి, మామూలుగా ఇది ఉంది. కానీ ఇద్దరు ఒక క్షణం చాలండి, చిన్న చిరునవ్వు, చిన్న పెళ్లి తీసే రెండు మధ్య పళ్ళు అలా కనబడతారు చిరునవ్వుతో చాలు. ఒక నడిచెళ్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, జస్ట్ అలా చూసి కళ్ళు అలా చూసి చిన్న కళ్ళు నవ్వి మెరిసేయనుకోండి చాలు, రెండు వాడు గంటనే మూడు వెళ్ళిపోతుంది. భర్త అలాగే విడుతుడుతూ ఒక్కసారి ఆ మొక్కను ఇలా చూసాడనుకోండి, అబ్బా ఆ కళ్ళు ఇంకా చంపేసి, ఈ కళ్ళు నేను చంపేస్తున్నాయి, ఈ చూపులు నేను చంపేస్తున్నాయి అంటుంది అమ్మాయి. ఏం చంపేస్తున్నాయి? అక్కడ కత్తులు ఉన్నాయా, కటారులు ఉన్నాయా, చూపుల కళ్ళల్లో పోయిన గొంతు గుండెల్లో పుడుచుకుడిపోతున్నాయి అంటారు. అంటే ఆ చూపుల్లో, ఆ నవ్వుల్లో, ఆ బిహేవియర్లో, ఆ నడకలో ఎంతో తేడా. ఇది సెన్షువాలిటీ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు బజార్కి వెళ్తున్నారు, షాపింగ్ వెళ్తున్నారు, షాపింగ్ వెళ్ళారు, అక్కడ డ్రెస్ చూస్తుంటారు, ఇలా చూసి ఆ డ్రెస్ అలా వాళ్ళ ప్రియురాలకు లేకపోతే భార్యకు బాగుంది ఇలా చూసాను అని కన్ను ఒకసారి కళ్ళు పైకి ఎత్తే ఐబ్రోస్ పైకి రైజ్ చేశానుకోండి, ఈ అమ్మాయికి ఎంతవరకు దాని మీద కళ్ళు పడిపోయినా, ఈయన ఇలా అనగానే అంతవరకు దాని మీద పట్టించుకొని అమ్మాయికి ఆ డ్రెస్ మీద ఎక్కడ లేని మోజు కరిగిపోతుంది. చూసారా సెన్షువాలిటీలో ఎంత మహత్యం ఉందో, ఎంత మహత్వం ఉందో, ఎంత మహత్వం, ఎంత గొప్పతనం.
అంతవరకు అమ్మాయి కళ్ళ ముందే మొన్న పట్టించుకోలే. ఇతను చూసి అంటాడు ఇటు ఇటు అంటే ఇలా అంటాడు, అంతే దర్శాల్ అమ్మాయి అన్ని తీసేసుకుంటు. ఎందుకని ఆ మొక్క అది సెన్షువాలిటీ. ఆ రంగు నా జీవితంలో, దాంపత్య జీవితంలో, ఎవరి జీవితంలో ఆ సెన్షువాలిటీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి హృదయపూర్వకంగా నటన అయితే తెలిసిపోతుందండి. నటన చేసే నటన ఎక్కువ నటన ఎప్పుడు చదువు. నటనలో సెన్షువాలిటీ నటనలో చూపిద్దాం అంటే ఏం ఉండదు, హృదయపూర్వకంగా చేయాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా చేస్తారో ఆ సెన్షువాలిటీ ఆ మనస్సుని తట్టుతుంది, హృదయాన్ని తట్టుతుంది, ప్రేమను మెలుకుపుతుంది, ఎమోషనల్ కనెక్టివిటీ తెచ్చిపెడుతుంది అన్నమాట. అదండి సెన్షువాలిటీ. సెన్షువాలిటీ గురించి చెప్పుకుంటూ వెళ్తుంటే అంతు లేదు. దాని గొప్పదనం మనం గుర్తించాలి, దాని ప్రాముఖ్యత గుర్తించాలి. అప్పుడే మన జీవితం హాయిగా, ఆనందంగా, సుఖంగా, మధురంగా ఉంటుంది.